మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నందరు. 92వ కీర్తన 15వ అధ్యాయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచంలో ప్రజలు ముసలివారయ్యాక అనారోగ్యానికి గురై బలహీనలు అవుతూ ఉన్నారు. అవును, ఇది అందరికీ సహజంగా జరుగుతూ వాళ్ళను అలసటకు నిరాశకు గురి చేస్తుంది. పూర్తిగా అలసి సొలసి వారి జీవితాలను నిందించుకునే అనేకులను మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు వారి ముసలితనంలో యవనం మరియు బలము కలిగి ఉన్నట్టు భావిస్తారు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, మీ వయస్సును బట్టి మీరు చింతించకండి. మీరు దేవుని ఆత్మచేత శక్తిమంతులైనప్పుడు ఆయనే మీ బలహీనతలను వ్యాధులను తొలగిస్తాడు. మీరు నూతన శక్తిని పొందుతారు. మీ జీవితం ఆయనకు సాక్షిగా ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనను ఘనపరచండి. ప్రభువుపై ఆధారపడి ధైర్యంగా ఉండండి. అప్పుడు ఆయన మీ హృదయాలను బలపరిచి అంతం వరకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మీ వ్యాధులు బలహీనతలన్నీ దైవకృప వల్ల మార్చబడి మీరు నూతన శక్తిని ఆరోగ్యాన్ని పొందుతారు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మన ప్రభువు చెప్పాడు. అందుకే అపొస్తలుడైన పౌలు, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుసంతోషముగా అతిశయపడదును అని అన్నాడు. కాబట్టి మనం ఆయన మాటలు నమ్మి వాటిని అనుసరిద్దాం. మనం మన ముసలితనపు ఇబ్బందులను తీవ్రమైనవని అనుకోకుండా అన్ని వేళలా దేవుని వైపు చూద్దాం. ఆయన మన వృద్ధాప్యంలో కూడా ఫలించేలా మనకు తప్పక సహాయము చేసి ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్.